సో ఇప్పుడు హఫీజ్ ఖాన్ వర్సెస్ ఎస్వి మోహన్ రెడ్డి ఈ ఫైట్ లో ఈసారి మరి టికెట్ మీకే ఎందుకు ఇవ్వాలంటే మీరేం చెప్తారు సమాధానం? అంటే ఈరోజు పబ్లిక్ లో చెప్పేది కానీ ఎక్కడైనా కానీ టీజీ ఫ్యామిలీతో ఫైట్ చేయాలంటే ఇప్పుడుండే పరిస్థితులలో ఒక ఎస్వి కుటుంబం తప్ప ఎవరు చేయలేరు అనేది ఒకటి ఉంది. దానికి కారణాలు ఉన్నాయి. 2014 ఎలక్షన్ల టైంలో ఆ 12 to 14లో టీజీ వెంకటేష్ మినిస్టర్, పెద్ద పారిశ్రామికవేత్త. నేను 12 నుంచి 14 వరకు అప్పటి వరకు నేను ఎమ్మెల్యే కాలేదు, ఎక్స్ఎమ్ఎల్సీ గండి. ఆయనతో ఫైట్ చేసి 14లో ఓడించాను. 19లో హఫీజ్ ఖాన్ సపోర్ట్ చేసి, అప్పుడు 14లో టీడీపీ హవా నడుస్తుండే, టీడీపీ హవా ఉన్నా సరే మీరు అప్పుడు వైఎస్ఆర్సీపీ నుండి గెలిచారు. గెలిచాను, అది ఒక టైకూన్, పెద్ద పారిశ్రామికవేత్త, మినిస్టరు. మినిస్టర్ కన్నప్పుడు మా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ట్రై చేశాడు. ఒక్కరి మీద కేసు పెట్టినా స్టేషన్ ముట్టడిస్తా అని చెప్పాను. అవసరమైతే టీజీ వెంకటేష్ ఇంటినే ముట్టడిస్తా అని చెప్పాను. మా వాళ్ళ జోలికి రాలేదు. టీజీ వెంకటేష్కి తెలుసు మా క్యారెక్టర్. వీళ్ళ క్యాడర్ జోలికి పోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ జోలికి పోయినా ఏమన్నారు, క్యాడర్ జోలికి పోతే వస్తాడని. కాబట్టి మా వాళ్ళ జోలికి రాదు. అంటే ఆ ఫైటింగ్ నేచర్ ఉంది, ఆ స్ట్రెంగ్త్ ఉంది అనేది తెలుసు. కాబట్టి మనమైతేనే గెలవగలుగుతామనేది పబ్లిక్ అంటే నేను చెప్పేదిగా. ఈరోజు పబ్లిక్లో మీరు అందరూ అడగండి, టీజీ భార్యతో ఫైట్ చేయాలి, టీజీ ఫ్యామిలీతో ఫైట్ చేయాలంటే ఎవరైతే బెటర్ ఉన్నాయో పబ్లిక్ అడగండి, పబ్లిక్ చెప్తారు. భరత్ని అడగండి ఎవరైతే నీకు టైట్ అవుతుందని. భరత్ కూడా ఎస్వి మోహన్ రెడ్డి అంటే నాకు టఫ్ అయింది అంట, టఫ్ అవుతుందని చెప్తాడు. భరత్ని అడగండి, వాళ్ళనే ఉండదు, ఆయనే చెప్తాడు. సో ఇప్పుడు నాకు తెలిసి ఈ ఫైటింగ్ లో టీజీ ఫ్యామిలీని అంటే ఓడగొట్టాలంటే ఇప్పుడు నాకు తెలిసి కర్నూలు అనేది ఒక మైనారిటీస్ ఎక్కువ ఉన్న ప్రాంతం. ఇక్కడ ఓట్ బ్యాంకింగ్ కూడా మైనారిటీసే ఎక్కువ. ఆ క్యాలిక్యులేషన్ బేసిస్లో మనం చూసుకుంటే మళ్ళీ అతనికి అవకాశం వచ్చే అవకాశం ఉంది, హఫీజ్ ఖాన్కి టికెట్ ఇచ్చే అవకాశం లేదంట. టికెట్ ఇచ్చే అవకాశం ఎవరికి ఉంది అనేది పక్కన పెడితే, మైనారిటీస్లో ఈ రోజుకు ఏ మైనారిటీ లీడర్ కంటే కూడా నన్ను ఎక్కువ అభిమానిస్తారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, చాలా మసీదులకు ఫస్ట్ టైం ఇన్ని ఫండ్స్ తీసుకొని వచ్చే ఎమ్మెల్యే ఎవరు లేరు. ఆ కన్సెంట్ వాళ్ళల్లో ఉంది. రెండోది, అన్నిటికంటే వాళ్ళకు నా మీద ఎక్కువ రావడానికి కారణం ఇస్తమా జరిగింది కర్నూల్లో, ఒక పెద్ద ఈవెంట్. అది ప్రైవేట్ ఈవెంట్, కమ్యూనిటీ ఈవెంట్. ఎక్కడ ఇండియాలో ఏ గవర్నమెంటు ఆ ఇస్తమా కోసం ఖర్చు పెట్టే సందర్భం లేదు. కానీ నేను అసెంబ్లీలో మాట్లాడి అసెంబ్లీలో కొట్లాడినాను, ఇస్తమాకు దాదాపు 20 లక్షల మంది వస్తారు, కర్నూలులో జరుగుతుంది, గవర్నమెంట్ దానికి ఫండ్స్ అలాట్ చేయండి ఫెసిలిటీస్ కానీ. అంటే అది కమ్యూనిటీ ప్రోగ్రామ్ కదా, గవర్నమెంట్ ఎట్లా అలాట్ చేయాలన్నారు. నేను ఒకటి అడిగాను, మనము పుష్కరాలకి కోట్లు ఖర్చు పెడుతున్నాం, అది దైవ కార్యక్రమం. అలాగే ఇది కూడా వాళ్ళకి ఇస్తమా అంటే వాళ్ళ స్పిరిచువల్ ప్రోగ్రామ్, అక్కడికి వచ్చి వాళ్ళు స్పిరిచువల్ స్పీచెస్ అల్లా గురించి చెప్పడము ఇలాంటివి ఉంటాయి. అంటే సేమ్ నథింగ్ బట్ స్పిరిచువల్ ప్రోగ్రాము. కాబట్టి ఇది మనం చేయాలి. నేను వాళ్ళకేం డబ్బులు ఇవ్వడం లేదు, అక్కడ ఫెసిలిటీస్ కోసం వచ్చే వాళ్ళకు రోడ్లు, లైటు, లైటింగ్ ప్లస్ వాటరు, గ్రౌండ్ లెవెలింగ్ దీనికి కావాలని అడిగాను. 10 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ కలెక్టర్ను అందరినీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ను ఆ సైట్లో మీటింగ్ పెట్టించి గవర్నమెంట్ ఆఫీషియల్స్ని అందరినీ ఇన్వాల్వ్ చేపించి ఇస్తమా సక్సెస్ చేసే దాంట్లో మా ప్రయత్నం చేసినాం. అది నిజంగా అల్లా ఇచ్చిన అవకాశం అంట. ఒక ఇస్తమా సక్సెస్ చేసే దాంట్లో ఒక ఎమ్మెల్యేగా మనం ప్రయత్నం చేసే అవకాశం రావడం కూడా అదంతా కూడా కర్నూలు ప్రజలలో ఉంది. కాబట్టి ఇంత చేసినాను కాబట్టి కర్నూలు ముస్లిమ్స్ నన్ను ఓన్ చేసుకున్నారు. ఈరోజు మీద కూడా చాలామంది మీరు పోండి, మోహన్ రెడ్డి అన్నారు, మహబూబ్ రెడ్డి అంటారు, మహబూబ్ రెడ్డి, మహబూబ్ రెడ్డి అని పిలుస్తారు. ఎలా వచ్చింది సార్ పేరు? అంటే వాళ్ళతో మొహబత్గా ఉంటాను కాబట్టి మహబూబ్ రెడ్డి అంటారు వాళ్ళు.
ఓకే అంటే వాళ్ళది అంత అటాచ్మెంట్ ఉంది నాకు ఈరోజుకు. నేను రోజు ఛాలెంజ్ చేస్తున్నా, సర్వే చేయండి, ఓన్లీ మైనార్టీస్లో సర్వే చేయండి, మైనార్టీ లీడర్లని కావాలంటారా, మోహన్ రెడ్డిని కావాలంటారా, మీకే తెలుస్తుంది. సో మైనార్టీలు కూడా అఫీజ్ ఖాన్ గారిని కాదని మీ వైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు? డెఫినెట్గా, ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇంతవరకు ఒక అఫీజ్ ఖానే కాదు, ఏ ఎమ్మెల్యే చేయనటువంటి కార్యక్రమాలు మైనార్టీస్ కోసం నేను కర్నూలులో చేసి పెట్టాను. మా మైనార్టీస్ అది మర్చిపోలేరు. వాళ్ళు కూడా ఒకసారి సాయం చేసేటోళ్ళను మర్చిపోయే కమ్యూనిటీ కాదు కాబట్టి అది ఉంది వాళ్ళ దగ్గర కన్సర్న్. సో అఫీజ్ ఖాన్ గారు ఏం చేయలేదా మరి? అది ఆయన అడగండి, నేను రికార్డెడ్గా చెప్పాను. రికార్డెడ్గా అయితే ఆయన ఏం చేయలేదు, ఆఫ్ ద రికార్డ్ ఏం చేసినాడో తెలియదు. ఓకే, వాళ్ళు రికార్డెడ్ అంటే మనకు ఏ మసీదుకి ఎంత ఫండ్స్ వచ్చినాయి, ఎక్కడ ఉన్నాయని తెలిసిపోతుంది కదా. రికార్డెడ్ అయితే ఏం చేయలేదు నాకు తెలిసి, అంటే అవకాశం వచ్చిండకపోవచ్చు. అంటే ఏదైనా రాజకీయాలలో ఏవి అవకాశాలు రావు, మనం తెచ్చుకోవాలంతే. ఈ మొన్న నేను తీసుకొని వచ్చిన ఫండ్స్ కూడా నాకు తెలిసి స్టేట్లో ఏఎంఎల్ఏలు తెచ్చుకోలే. నేను అనుకుంటున్నాను ఇంత మసీదుల డెవలప్మెంట్కు ఇన్ని ఫండ్స్ ఏఎంఎల్ఏలు తెచ్చుకోలే. అంటే నేను ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేది లేదు, అందరికి చేసుకుంటూ వచ్చాం. ఏ కమ్యూనిటీ కావాల్సినది ఆ కమ్యూనిటీకి చేసుకుంటూ వచ్చాం. ఓవరాల్ డెవలప్మెంట్ అన్నీ చేశాం, క్రిస్టియన్స్కి చేశాం, చర్చిలకు డబ్బులు తీసుకొని వచ్చాను. సిఎస్ఐ చర్చి వాళ్లకు ఒక అసలు బరియల్ గ్రౌండ్ లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికి వచ్చే ప్రతి ఎమ్మెల్యేని అడుగుతున్నారు, ఎవరు చేయలేకపోయినారు. నేను ఎమ్మెల్యే కన్నప్పుడు వాళ్ళకు కర్నూలు టౌన్లో 5 ఎకరాలు బరియల్ గ్రౌండ్కి ఇప్పించాను. అది ఈరోజు దగ్గర దగ్గర 40-50 కోట్ల వర్త్ వాళ్ళకి చేశాను. ఈరోజు ఇదే ఒక సుల్తానియా మసీదు ల్యాండ్ 3 ఎకరాలు దాదాపు 30 కోట్ల విలువ చేస్తారు, టీజీ వెంకటేష్ ఇంటి పక్కనే. అక్కడ అది ఒక రెడ్డమ్మ, అంటే మా రెడ్డి కమ్యూనిటీ లేడీ 30 సంవత్సరాల నుంచి ఆమె కబ్జాలో పెట్టుకుంది, ఒక్బోర్డ్ ల్యాండ్. 30 సంవత్సరాల నుంచి ఆయన పోరాడుతున్నాడు, మమ్మల్ని వచ్చి అడిగినారు. కరెక్టే ఒక బోర్డు ల్యాండ్ కదా, న్యాయం కదా వాళ్ళు అడిగింది అని నేను ఎంఆర్ఓకు కలెక్టర్కు పోలీసు వాళ్ళకి చెప్పి దాని కబ్జా అడిపించి ఒక బోర్డుకి హ్యాండ్ ఓవర్ చేయించాను, మసీదుకి హ్యాండ్ ఓవర్ చేయించాను. అంటే ఇక్కడ మేము కులాలు మతాలు చూసుకోలే, జునైన్ ఏముంది, న్యాయం ఏముంది, కరెక్టా కాదా చేసుకుంటూ పోయినా. అందుకే ఈరోజు ఆ గుడ్ విల్ ఉంది. ఈరోజు 5-4 సంవత్సరాలు ఎమ్మెల్యే లేకుండా ఈరోజు అఫీషియల్ కానీ పబ్లిక్లో కానీ క్యాడర్లో కానీ ఉందంటే నేను చేసినటువంటి డెవలప్మెంటు ఈరోజు వరకు కూడా నేర్తున్నటువంటి పబ్లిక్ అటాచ్. పోనీ మీరు